మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు చూద్దాం. ముందుగా ఈనాడు మళ్ళీ మనదే జోరు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ వచ్చే రెండేళ్లు కొనసాగనున్న హవా 2022-23లో 8 నుంచి 8.5% వృద్ధి. కోవిడ్ను తట్టుకొని నిలదొక్కున్న వ్యవసాయ రంగం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలాగా దృఢంగా దేశం, ఆర్థిక సర్వే అంచనాలు. ప్రగతి పదంలో సమిష్టి విజయాల పరంపర, స్వయం సమృద్ధి దిశగా దేశం పరుగులు. వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కితాబు. ఇక నేడే కేంద్రం పద్దు. హైదరాబాద్లో నిర్మాణ రంగం పరుగులు, కళ్ళు తిరిగేలాగా పెరుగుతున్న ఇళ్ల ధరలు. తిరోగమనంలో తెలంగాణ సేవా రంగం వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సర్వేలో వెల్లడి. ఇక 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో రిగ్గుల పరిశ్రమ నెలకొల్పనున్న మేఘా అనుబంధ సంస్థ డెల్మెక్స్పా. 2500 మందికి ఉపాధి, 18 నెలల్లో నిర్మాణానికి ఒప్పందం. రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సాయం లేదు, తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్లోనైనా రాయితీలు ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్. ఇక ధరణి లావాదేవీల్లో గజిబిజి, పైసలు కోతపడినా కనిపించని నంబరు, స్లాట్ల నమోదు, రిజిస్ట్రేషన్లలో స్తబ్దత. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువలు. ఇక తెలంగాణ ప్రజలను శత్రువుల్లా చూస్తున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై చర్చ చేపట్టాలి, అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ వ్యాఖ్యలు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించామన్న నామనాగేశ్వరరావు. కాల్పుల కలకలం. కారు డ్రైవర్పై కాల్పులు జరిపి 43.5 లక్షలతో పరారీ. ఇద్దరు ఆగంతకుల దుశ్చర్య. సిద్దిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఘటన. ఏపీ హైకోర్టుకు మరో 7 న్యాయమూర్తులు. సీజేఏ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలో కొలీజియం సిఫార్సు. ఆవిష్కరణల సేద్యంలో 50 ఏళ్లు. స్వర్ణోత్సవాలకు సిద్ధమైన ఇక్రిసాట్. 5న ప్రధాని మోడీ రాక. తెలంగాణలో నేటి నుంచి మళ్లీ పాఠశాలలు, ప్రత్యక్ష తరగతులకు సిద్ధమైన ప్రభుత్వ బడులు. సాగర్ తీరాన మరో ఉద్యానవనం 15 కోట్లతో అభివృద్ధి చేస్తున్న హెచ్ఎండిఏ. ఆంధ్రజ్యోతి. ఆర్థికం పుంజుకుంటోంది, కరోనాతో ఇక పెద్దగా ఇబ్బందులుండవు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2% వృద్ధి. 22-23లో 8 నుంచి 8.5% ఉండొచ్చు. ఋతుపవనాలు సాధారణం. దేశంలో ఉచితంగా వ్యాక్సినేషన్, వేగవంతంగా సంస్కరణలు. ఉపాధి రంగం కోలుకుంటోంది. ఎరువుల సబ్సిడీకి 85,300 కోట్లు. 6 నెలల్లో 7.36 లక్షల కోట్ల రూపాయల సాగు రుణాల పంపిణీ. ఆర్థిక సర్వే అంచనా. జనవరి జీఎస్టీ వసూళ్లు 138,000 కోట్లు. ఇక సమిష్టి విజయం. కోవిడ్ మహమ్మారిపై పోరులో సత్తా చాటం. 2047 నాటికి భారత్ను అత్యాధునికమైన అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటూ దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపు. మోడీ సర్కార్ విజయాలపై ప్రశంసల వర్షం. ఇక తెలంగాణను శత్రువుగా చూస్తున్నారు. పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీని, దర్యాప్తు సంస్థలను వేధింపుల కోసం వాడుకుంటున్నారు. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలి. అఖిలపక్ష భేటీలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే నామ వ్యాఖ్యలు. సభలో రాష్ట్రపతి ప్రసంగానికి దూరం. ఇక ఫామ్ ల్యాండ్ పేరుతో ప్లాట్ల దందా, అనుమతులు లేకుండా లేఅవుట్లు, మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా వ్యాపారం. వ్యవసాయ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్లు. గుంట నుంచి పది గుంటల ప్లాట్ల విక్రయాలు. 20 గుంటల కంటే ఎక్కువ స్థలం అయితేనే ఫామ్ల్యాండ్గా గుర్తించాలని సర్కార్ ఉత్తర్వులు. ఇక కొత్త కేసులు 2.09 లక్షలు. పరీక్షలు తగ్గడంతో ఆ మేరకు తగ్గిన పాజిటివ్లు. తోటా పేల్చి దోపిడీ. సిద్దిపేటలో కాల్పుల కలకలం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఘటన. క్షణాల్లో 43.5 లక్షలు దోచుకుని బైక్పై పరారైన దుండగులు. అడ్డుకోబోయిన డ్రైవర్ తోటలోకి దూసుకెళ్లిన తూట. భూముల విలువ పెంపు జీవో జారీ నేటి నుంచి అమల్లోకి. నేటి నుంచి స్కూళ్లు 24 రోజుల తర్వాత తెలంగాణలో తెరుచుకోనన్న బడులు. పిల్లలకు తప్పనిసరి హాజరు మినహాయింపు. బదిలీల అనంతరం టీచర్ల స్పందన ఏంటో. ఇక రాష్ట్రానికి 1500 కోట్ల పెట్టుబడి, 150 ఎకరాల్లో ఆయిల్ రీక్ పరికరాల తయారీ యూనిట్. రాష్ట్ర ప్రభుత్వంతో డెల్మెక్స్ సంస్థ ఒప్పందం. నమస్తే తెలంగాణ. మాపై ఎందుకు ఈ కక్ష? తెలంగాణ రాష్ట్రంపై ఏమిటి వివక్ష? రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన టీఆర్ఎస్ మమ్మల్ని శత్రువుగా ఎందుకు చూస్తున్నారు? విభజన హామీల అమలు ఇంకా ఎన్నాళ్ళు? మెజారిటీ ఉందని విపక్షంపై కక్షాదింప. ఈసారైనా తెలంగాణకు న్యాయం చేయాలని కేకే నామనాగేశ్వరరావు డిమాండ్. ప్రధాని అఖిలపక్ష భేటీలో నిరసన గళం. తొలి రోజే టీఆర్ఎస్ ఎంపీల పోరుబాట. నినాదేలైనా విధానాలు ఏవి? రాష్ట్ర అభివృద్ధికి సహకరించని కేంద్రం. టెక్స్టైల్ పార్కు, ఫార్మాసిటీకి సాయం లేదు. రాజకీయాలతో విస్మరించడం ఘోరం. మోడీ నిర్మలా తీరు మారాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు. నేడు కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్థిక స్థితికి జవసత్వాలు కల్పించడంపైనే దృష్టి. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశం. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణకే మొగ్గు. ఇక పిఎస్యులో ప్రైవేటుకు దాదాపు 10 సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం. పిఎస్యు భూముల అమ్మకానికి రెడీ. ఇందుకోసం నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఏర్పాటు. ప్రస్తుతానికి 3,400 ఎకరాల కేటాయింపు. 4 ఏళ్లలో 6 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనకరం. ఇక వ్యవసాయంలో పంటల మార్పిడి తప్పనిసరి అంటూ 2021-22 ఆర్థిక సర్వే వెల్లడి. ఇక 1500 కోట్ల పెట్టుబడి. హైదరాబాద్లో ఇటలీ ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్ కంపెనీ, డ్రిల్మేక్ అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రం. సర్కారుతో ఎంఓయు. మానసిక వైరస్కు 1000 ఏళ్ల కిందటే రామానుజ టీకా. మనసులోని వైరస్ కోవిడ్ కంటే ప్రమాదకరం. నేటి సమాజానికి సమతామూర్తి సిద్ధాంతాలు ప్రేరణ కావాలి. పర్యావరణంతో పాటు సమస్త ప్రాణులు సంక్షేమానికి కృషి చేయాలి. బలహీనులకు చేయూతను అందించాలి. నేటి ప్రభుత్వాలు ఇదే పనిలో ఉండటం మన అదృష్టం. జాతీయ విద్యా విధానంతో ఎంతో మేలుంటూ మీడియాతో తిరిదిండి చినజీరస్వామి వ్యాఖ్యలు. ఇక భరత్ భూషణ్ కన్నుమూత. సీఎం పలువురు ప్రముఖుల సంతాపం. ఇవి ప్రధానంగా
హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, ఏపీ హైకోర్టు జడ్జీలుగా 7 న్యాయవాదులు, సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గనమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తెల్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డీబోయిన సుజాతల నియామకం. ఇక మళ్ళీ మనదే జోరు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్, ఆర్థిక సర్వే అంచనాలు. తిరోగమనంలో సేవల రంగం, విశాఖ పోర్టు నుంచి సరుకు రవాణాకు దేశంలోనే అత్యధిక సమయం. కుటుంబాల్లో తగ్గుతున్న పారిశుధ్య వాతావరణం, ఆర్థిక సర్వేలో వెల్లడి. ఆంధ్ర ఆశలు ఫలించేనా? పోలవరానికే 10,900 కోట్లు అవసరం. రెవెన్యూ లోటు, మౌలిక వస్తుల ప్రాజెక్టుల మాట ఏంటో. ఇక రోడ్లను బాగు చేద్దాం, నిధుల కొరత లేకుండా రహదారుల నిర్మాణం, మరమ్మతులు, ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశం. స్థానిక సంస్థలపై పోరు ఉధృతం. మనం నిలదీయబట్టే మంత్రి డైరీ పాల ధర పెంచిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. ట్విట్టర్పై హైకోర్టు ఆగ్రహం. అభ్యంతరకర పోస్టులను తొలగించకపోవడంపై మండిపాటు. చట్టాలను గౌరవించాల్సిందే. ఇంకా పదవీ విరమణ వయస్సు 62, 2022 జనవరి 1 నుంచి వర్తింపు చేస్తూ ఆర్డినెన్స్ జారీ. సత్తా చాటేలేగా చెలో విజయవాడ, సభకు భారీగా ఉద్యోగుల సమీకరణ, 22 కార్యకాలాల ఎదుట జీతాల స్లిపుల దహనం, పీఆర్సీ సాధన సమితి నిర్ణయాలు నేటి చర్చలకు రావాలని ఆర్థిక శాఖ. కొత్త జీవోల ప్రకారమే జీతాలు, మంత్రి బొత్స స్పష్టీకరణ. క్రమశిక్షణ మీరితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుగా అంటూ వ్యాఖ్య. ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలంటూ కలెక్టర్లకు సీఎస్ సమీర్ శర్మ ఆదేశం. జిల్లాలపై ఆగనే ఆందోళనలు, వివిధ పార్టీల ప్రతినిధులు, విద్యార్థుల నిరసనలు ప్రాంతాల్లో కొనసాగిన దీక్షలు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ర్యాలీ. ఆంధ్రజ్యోతి, చర్యలు చర్చలు మాట్లాడుకుందాం అంటూనే మెమోల మంట. దేనికి భయపడం? అవసరమైతే ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. ట్రెజరీ ఉద్యోగులకు 4 JSEల అండ. ఉద్యోగ నేతలకు పిలుపు. నేడు మంత్రుల కమిటీతో భేటీకి రండి. 20 నేతలకు అందిన లేఖలు. నేటి ఉదయం పోరాట సమితి నిర్ణయం. చెలో విజయవాడ భగ్నానికి కుట్ర. అందుకే ప్రభుత్వం సానుకూల లీకులు. సర్కారు వైఖరిపై ఉద్యోగ సంఘాల మండిపాటు. 53 మందికి మెమోలు. ట్రెజరీ అధికారులు, డీడీఓలకు ప్రభుత్వం జారీ. జీతాల ప్రాసెస్లో నిర్లక్ష్యం వహించారని ఆక్షేపణ. పుంజుకుంటున్న ఆర్థికం. కరోనాతో ఇక పెద్దగా ఇబ్బందులు ఉండవు. శరవేగంగా వృద్ధి చెందేది ఎకానమీ అంటూ ఆర్థిక సర్వేలో వెల్లడి. సమిష్టి విజయం అన్న రాష్ట్రపతి కోవింద్. 40,00,000 కోట్ల ఎన్నికల బడ్జెట్. నేడే నిర్మలమ్మ పద్దు. హైకోర్టుకు మరో 7 జడ్జీలు, న్యాయవాదుల నుంచి సుప్రీం కొలీజియం ఎంపిక. కేంద్రానికి సిఫార్సు. 27 చేరనున్న జడ్జీల సంఖ్య. అవును, చీకటి పాలనే. జనం కంటపడకుండా జీవోలు. 6 నెలల్లో 8,457 ఉత్తర్వులు జారీ. అందులో 620 మాత్రమే అప్లోడు. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్. కర్ఫ్యూ నిబంధనల జీవోల్లోనూ గోప్యతే. కలెక్టర్లు బదిలీ అయినా ప్రజలకు తెలియదు. హైకోర్టులో కళ్ళగంతలకు కట్టే యత్నం. ఉధృతంగా ఉద్యమం. జిల్లాల ప్రతిపాదనలపై నిరసనల జోరు. కందుకూరు కోసం వ్యక్తి ఆత్మహత్య యత్నం. డివిజన్ రద్దు చేసి నెల్లూరులో విలీనంపై భగ్గుమన్న నేత ప్రజలు. మదనపల్లి డిమాండ్తో అఖిలపక్షం ముట్టడి. రాయలసీమలో 10 జిల్లాలంటూ ఉండాలంటూ ఆ ప్రాంత మేధావుల ఫోరం డిమాండ్. ఇక చట్టాలు, కోర్టులను గౌరవించాల్సిందే, కాదంటే వ్యాపారం మూసేయండింటూ ట్విట్టర్పై నిపులు చేరిన హైకోర్టు. ఇక పెగాసస్పై చర్చ అక్కర్లేదు. మోడీ సర్కార్కు వైసీపీ ఒత్తాసు. పార్లమెంట్ సమావేశాలు కట్టుపడితే కఠిన చర్యలు తీసుకోవాలంటూ విజయసాయిరెడ్డి సూచన. ఇక టీచర్లు ఉండరు, సోకులే ఉంటాయి. ప్రపంచ బ్యాంకు షరతులకు అంగీకారం. బడులకు సాల్ట్ పథకం కింద 1,875 కోట్ల రుణం. స్కూళ్లకు కుర్చీలు, బలలు, టీవీలు. టీచర్ల భర్తీకి మాత్రం నో. ఈ కొత్త కేసులు 2.09 లక్షలు. పరీక్షలు తగ్గడంతో ఆ మేరకు పాజిటివ్లు. ఇంకా ప్రజాశక్తి, వృద్ధి మందగింపు. 2022-23లో 8.5% లోపే. ప్రైవేటీకరణ వైపు పరుగు. ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలకు ప్రోత్సాహం. ఇక ఆహ్వానం అణచివేత. చర్చలకు రమ్మంటూ పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి లేక సమ్మె కట్టుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు. రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల దీక్షలోని అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తాకథనంలో చీకటి